నమస్తే అండి. పొలిటికల్ నమస్తే మేడం. టీడీపీ పార్టీ అధికార ప్రతినిధిగా మీరు పార్టీని దగ్గర నుండి మీరు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నగరి, ఈసారి నగరి నియోజకవర్గం ఒక సంచలనంగా, అంటే ఒక హాట్ టాపిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆర్కే రోజా గారికి మళ్ళీ సీట్ అనౌన్స్ చేస్తారా లేదా అనేది ఒక డౌట్ అయితే కనిపిస్తోంది. మరి ఆవిడ యొక్క పరిపాలన ఎలా ఉంది? నగరి అభివృద్ధి ఎలా ఉంది? మేడం, రోజా గారి రాజకీయ జీవితం ముగిసిన అధ్యాయముగానే భావించాలండి. ఓకే. ఎందుకంటున్నానంటే, ఆమెనేమి తక్కువ చేసి మాట్లాడడం లేదు. ఆమె చాలా డైనమిక్ గా వచ్చింది. ఒక విధంగా చూస్తే గొప్ప పట్టుదల కలిగిన వ్యక్తిగానే మనం భావించాలి. ఎందుకంటే సినిమా రంగం నుంచి రాజకీయాలకు వచ్చారు. తెలుగుదేశంలో పనిచేసిన తర్వాత వెళ్ళి వైసీపీలో చేరి ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్యే, మంత్రి అయ్యారు. కాబట్టి ఆమెను మనం తక్కువగా ఏమీ భావించాల్సిన అవసరం లేదండి. అయితే ఆమె వ్యవహార శైలి రాజకీయ సంస్కృతిని అవహేళన చేసేలాగా ఉందండి. ఓకే. చాలా వ్యతిరేకంగా ఉంది. ఆమె చూస్తుంటారు, విపరీతంగా బూతులు మాట్లాడడం, అవహేళన చేయడము, చిన్న పెద్ద లేకుండా మాట్లాడడం, ఇవన్నీ చేస్తూ మీడియాలో ప్రచారం కోసం రాజకీయ సంస్కృతిని పాడు చేస్తున్నారండి. ఇది ప్రజలు కూడా గుర్తించారు. ఆమె అభివృద్ధి చేయడం కంటే అవినీతి సంపాదన మీద ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారన్న విషయం చిత్తూరు జిల్లాలో అందరికీ తెలుసండి. రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు అనుకున్నాం. ఆ నియోజకవర్గంలో ఇంకా ఎక్కువ తెలుసు. ఆమె తన భర్త సెల్వమని, వాళ్ళ సోదరులు ఒక ఇద్దరు ఉన్నారు, వీళ్ళని పెట్టి ఒక్కొక్క మండలంలో ఒకరుగా ఈ ఇసుక పంపిణీ చేయడం, లేదంటే ఈ ఇక్కడంతా కొంత గుళ్ళ కంకర కొడుతుంటారు కదా, ఇట్లా క్వారీలు అవి ఉన్నాయి, వాళ్ళ దగ్గర మామూలు వసూలు చేయడం, ఇవన్నీ అండి. వాళ్ళ ఉదయం లేస్తే వాళ్ళ పని మామూలు వసూలు చేయడం. అభివృద్ధిని గురించి అస్సలు ఎక్కడా పట్టించుకోవడం లేదండి. ఒక ఉదాహరణ చెప్తాను. పుత్తూరులో ఫ్లైఓవర్ ఒకటి ఉందండి, అది ఎప్పుడో చెంగారెడ్డి గారు ఉన్నప్పుడు, అంటే 10 ఏళ్ల క్రితం, ఆ ఫ్లైఓవర్ మధ్యలో ఏదో ఆటంకాలు వచ్చి ఆగిపోయారు. ఇప్పటి వరకు ఆమె చేయలేదండి. చాలా మాటలు చెప్తాది కానీ ఆ ఫ్లైఓవర్ చేయలే. అలాగే మీకు చెప్తాను, చెంగారెడ్డి గారని ఆయన కాంగ్రెస్ పార్టీలో 5 సార్లు ఎమ్మెల్యే ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఆయన వేసిన రోడ్లు తప్ప ఏ గ్రామంలో ఒక రోడ్డు కూడా వేయలేదండి. ఉంటే చెప్పమనండి జాబితా. ప్రతి గ్రామానికి చెంగారెడ్డి గారు ఉన్నప్పుడు రోడ్లు వేశారు, అడ్రస్ లేదు ఈమె. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఆమెను ఓడించాలని అనుకుంటున్నారండి. ఆమె రాజకీయ ప్రస్థానం టీడీపీ నుంచే. ఆమె టీడీపీలో చేరారు 98లో. ఆ తర్వాత రాష్ట్ర మహిళ, తెలుగు మహిళ అధ్యక్షురాలు చేశారు. నగిరిలో 2004లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. 2009లో చంద్రగిరిలో పోటీ చేశారు. ఓడిపోయిన తర్వాత ఏదో అప్పులు తీర్చుకోవడం కోసం రాజశేఖర రెడ్డి గారి దగ్గర చేరారు. ఈ వేవ్లో గెలిచారు. అక్కడ 2014లో గాలి ముద్దుకృష్ణ నాయుడు గారి మీద కేవలం 558 ఓట్లే అండి మెజారిటీ. ఓకే. అంతకుముందు ముద్దుకృష్ణ నాయుడు గారు 2009లో చెంగారెడ్డి గారి మీద 1308 ఓట్లతో గెలిచారు. ఇక్కడ వాళ్ళిద్దరిని కంపేర్ చేయాలండి. ముద్దుకృష్ణ నాయుడు గారు 5 సార్లు పుత్తూరులో ఎమ్మెల్యేగా గెలిచారు, 6వ సారి అక్కడ నగిరిలో గెలిచారు. చెంగారెడ్డి గారు అంతకుముందు 5 సార్లు నగిరిలో ఎమ్మెల్యేగా గెలిచారు కాంగ్రెస్ లో. అంటే అంత హేమాహేమిలు ఇద్దరు పోటీ చేస్తే 1308 ఓట్లు తేడా వచ్చింది. అప్పుడు ముద్దుకృష్ణ నాయుడు గారు గెలిచారు. ఆయన మీద 2014లో ఈమె 858 ఓట్లతో గెలిచింది. 2019లో, అప్పటికే ముద్దుకృష్ణ నాయుడు గారు చనిపోయారు కాబట్టి వాళ్ళ అబ్బాయిగా భానుప్రకాష్ గారికి టికెట్ ఇచ్చారు. ఆయన 2708 ఓట్లతో ఓడిపోయారు. ఈ క్యాలిక్యులేషన్ ఎందుకు చెప్తున్నానంటే, రోజా గారు మాట ఎత్తితే చాలా పెద్ద ఘనమైన మెజారిటీ సాధించారు, నాకు ఎదురు లేదు, ఇవన్నీ అనుకుంటున్నారు. ఆమె గెలిచిందంతా ఒకసారి 1000 లోపు ఓట్లు, 2వసారి 2000 3000 లోపు. అది ఎప్పుడు, 2019లో మా జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ 45,000 మెజారిటీ కూడా సాధించింది. అలాంటి వాళ్ళకు వేవ్ ఉందని చెప్పుకున్న రోజుల్లో కూడా ఆమెకు వచ్చింది 2708 ఓట్లు. కాబట్టి రోజా గారికి లేదు, ఏదో గాలికి గెలిచారు. ఆమె గాలికి కొట్టుకుపోతారు. ఇప్పుడు టికెట్ ఇస్తే ఓడిపోతాదన్న విషయం
ఆ పార్టీలో గుర్తించారని. ఆమెకు అక్కడ ఈడీగా కార్పొరేషన్ చైర్పర్సన్ ఉన్నారండి, కేజే శాంతి గారు. ఆమె ఈమెకి బాగా వ్యతిరేకి, ఆమె భర్త కేజే కుమార్ వ్యతిరేకి. అమ్ములని పుత్తూరులో ఒక మంచి నాయకుడు, నేనున్నప్పటి నుంచి ఉన్నారు, ఆయన వ్యతిరేకి. చక్రపాణ రెడ్డి గారని శ్రీశైలం దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు, ఆయన వ్యతిరేకి. అందరూ బలమైన వ్యక్తులు, వ్యతిరేకులు. ఈమెకేమో బలం లేదు, తమ్ముళ్ళు అన్నలు లేకపోతే వాళ్ళంతా అవినీతి పరులు, అభివృద్ధి శూన్యం. ఈమెకి ఓట్లు ఎందుకు వేస్తారండి? అంటే జబర్దస్తు లేదంటే డ్యాన్సులు వేస్తే ఓట్లు లేదు కాబట్టి ఆమె ఓటమి ఖాయం. అంటే ఇప్పుడు ఇంతవరకు తను నగరిలో చాలా పేదవాళ్ళకి మహిళలకి అందుబాటులో ఉంటున్నాను, అలాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది, స్వచ్ఛందంగా కూడా తను ఎన్నో కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తుంది అనేటువంటి మాటలు, అంటే ఒక విధంగా సొంత డబ్బా అని అనుకోవచ్చు ఈ పదే పదే వింటున్నటువంటి విషయం. మరి ఆ సొంత నియోజకవర్గంలో అంటే తమ సొంత క్యాడర్లోనే తమ మీద వ్యతిరేకత రావడానికి కారణం ఏమై ఉండొచ్చు? మంచి ప్రశ్న వేశారండి. ఇప్పుడు ఆమెకి ఏదో ఒక ఆర్గనైజేషన్ ఉంది, అది ట్రస్ట్ అనండి ఏదన్నానండి. ఇప్పుడు కూడా 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఆమె ఇంట్లో ఉచిత కంటి పరీక్షలు చేస్తున్నారండి. ఇట్లాంటివి చాలా స్వచ్ఛంద సంస్థలు చేస్తుంటారు, ఎందుకంటే ఉచిత పరీక్షలు అనేటివన్నీ ఎక్కువ మంది డాక్టర్లు వచ్చి చేస్తుంటారండి. అది చేయడం అది సేవా దృక్పథం. కొంతమంది వ్యాపార ధోరణి కూడా కొంతారు, అంటే ఇక్కడ ఏదో కొద్ది చూస్తే ఆ తర్వాత మా క్లినిక్కి రండి, హాస్పిటల్కి రండి అని చెప్తారు, చేసుకుంటారు. ఇలాంటి దానికి రాజకీయాలు అవసరం లేదండి, ఆమె స్వచ్ఛంద సంస్థ పెట్టుకోవచ్చు. రాజకీయాలలో ఉండి ఎమ్మెల్యే అయితే ఆ నియోజకవర్గంలో ఉన్న మౌలిక వసతుల మీద ప్రధాన దృష్టి కేంద్రీకరించాలి, అలాగే ప్రత్యేకంగా ఏదైనా అభివృద్ధి చేయాలని. ఉదాహరణకి చెప్తానండి, అక్కడ నగరి ముక్కు అనే ఒకటి ఉందండి, ఆ కొండ, అది ఎక్కడికైనా ఎవరు చెన్నై వాళ్ళని అడిగితే కూడా చెప్తా, దారిలో వచ్చి నగిరి ముక్కు చాలా అద్భుతంగా అందంగా కనిపించారు, అంటే ముక్కులాగా ఉంటుంది ఒక కొండ. ఈమె టూరిజం శాఖ మంత్రి అయిన తర్వాత అక్కడ మంచి రిసార్ట్స్ అవి చేసి దాన్ని ఒక యాత్రాస్థలంగా ఎందుకు మార్చలేదు? అలాగే చాలా ఉన్నాయి అక్కడ వాటర్ ఫాల్స్ అవన్నీ ఉన్నాయి, ఆమె ఎప్పుడు టూరిజం మినిస్టర్గా అక్కడెక్కడ చేయలేదు. పక్కన మా పెనుమూరు ఉందండి, ఆమెకు పక్కన అక్కడ పులిగుండు అని 1000 అడుగులు ఉంటుంది, 1000 మీటర్లు ఒకే గుండు. అక్కడ టూరిస్ట్ హోటల్ కూడా ఉంది కానీ దాని గురించి ఆమె పట్టించుకోలేదు. క్రీడా శాఖ మంత్రి అని చెప్పుకుంటున్నారు, ఆమె వచ్చిన తర్వాత ఏ క్రీడల్లో అయినా ఈ ఈ రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన వాళ్ళు లేరు, శిక్షణ లేవు, ఉద్యోగాలు లేవు. నగరిలో చాలా సమస్యలు ఉన్నాయండి, ఇప్పటికి కూడా పొల్యూషన్ సమస్య ఉంది, అభివృద్ధి ఉంది, ఏమీ ఆమె పట్టించుకోదండి. ఇవన్నీ డ్రామాలు అంటాం రాజకీయాల్లో, నేను అంటుంటానండి. ఈయనే కాదు, ఎవరైనా అన్న నేను నిన్న అన్నదానం చేశాను, రక్తదానం చేశానంటే ఇవి నీ పని కాదు. స్వచ్ఛంద సంస్థలు ఉన్నారు, రాజకీయం రాజకీయంగా చేయాలండి. రాజకీయం చేసేవాడు ఇప్పుడు ఇంట్లో అమ్మ అన్నం పెడతాది, నాన్న వచ్చి నేను కూడా అన్నం పెడతా వండుతానంటే, నాన్న నాకు డబ్బులే నాన్న అంటారు కానీ నాన్నని నేను కూడా వంట చేస్తారా, మీ అమ్మ వంట పెట్టిన తర్వాత నేను పాత్రలు కలిగేదా అంటే నాన్న ఏమంటాం? ఇక్కడ వ్యంగ్యం కాదండి, రాజకీయాల్లో ఉన్నప్పుడు అభివృద్ధి కోసం చేయాలి. మంత్రిగా చేయలేదు, ఎమ్మెల్యేగా చేయలేదు, డ్రామాలు వేసి ప్రజల్ని ఆకట్టుకోవాలని చూడడం ఎప్పటికి కూడా పనికిరాదు. ఇవన్నీ ప్రచార ఆర్భాటాల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. అభివృద్ధి కాముకులైన రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వస్తేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ విషయం నగిరి ప్రజలు బాగా గుర్తించారు కాబట్టి ఆమెకి ఈసారి అసలు టికెట్టే రాదు, వచ్చినా గెలవదండి. అంటే అది సొంత క్యాడర్లోనే ఎందుకు ఆమె మీద వ్యతిరేకత ఉంది? అంటే బయటికి చూసి చాలా సరదాగా మాట్లాడతారు, చాలా ఓపెన్ గా మాట్లాడతారు కదా, ఇంత సేవ చేస్తున్నాం అని చెప్తారు, మరి క్యాడర్లో ఎందుకు వ్యతిరేకత వచ్చే ఛాన్సెస్? అహంకారం అండి, మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు అక్కడ చక్రపాణ రెడ్డి గారు ఉన్నారు, ఈ శ్రీశైలం దేవస్థానం చైర్పర్సన్ అండి, వాళ్ళ చిన్నాన్నగారు రెడ్డి వారి చెంగారెడ్డి గారు 5 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, చాలా మంచి మంత్రుల దగ్గర మంత్రిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా మంత్రిగా చేశారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర ఇంత గొప్పగా. మీ మర్రి చెన్నారెడ్డి గారు కూడా అండి, తెలంగాణలో పెద్ద ఫేమస్ లేదు, ఆయన ఉన్నప్పుడు కూడా మంత్రిగా పనిచేశారు.
ఆయనకి ఆయనకి సర్వం తానే చూసేవాడండి చక్రపాణి రెడ్డి గారు. ఆయన్ని ఈమె చాలా కేర్లెస్ గా ఏదో వార్డు మెంబర్ లాగా చూస్తే సహిస్తారా అండి? ఈమె వచ్చిందే గాలికి, ఈమె పార్టీ మారింది, ఈమె నియోజకవర్గం సొంత ఊరు చంద్రగిరి నియోజకవర్గం, గాలికి వచ్చింది ఏదో పార్టీని చూసి వాళ్ళు ఓట్లు వేస్తే వాళ్ళని కేర్ చేయరు. అలాగే కేజే కుమార్ గారు, శాంతి, వాళ్ళు మున్సిపల్ చైర్పర్సన్స్ అవి చేశారు, వాళ్ళని చులకనగా చూస్తారు. రాజకీయాల్లో ఈమె పుట్టక ముందు నుంచి రాజకీయాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఆ నియోజకవర్గం. అది చాలా నగిరికి చాలా పేరుందండి, ఎందుకంటే ఎప్పుడు చాలా మంది ఆడ మంత్రులు చేశారు. కిలారి గోపాల నాయుడు గారు అని ఉండేవారు, ఆయన మంత్రి చేశారు. ఈవి గోపాలరాజు గారు కొన్నాళ్ళు మంత్రి చేశారు. గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు పుత్తూరులో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేశారు. ఆ ప్రాంతంలో ఈమె పుట్టక ముందు మంత్రులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటి చోట ఈయన పోయి అహంభావంతో ఆమె ఏదో చాలా గొప్ప వ్యక్తి లాగా వాళ్ళంతా చులకనగా చూడడం, వాళ్ళు ఏదైనా చెప్తే వినకపోవడం, దాంతో అందరూ దూరం అయిపోయారండి. ఏ రాజకీయ నాయకుడైనా, ఇది ఆమెకే కాదు ఎవరికైనా, ఎన్నికల్లో గెలిచామన్న అహంకాన్ని తలకెక్కితే అతఃపాతాలానికి పడిపోతారండి ఎవరైనా, ఏ ఎంత పెద్ద లీడర్ అయినా. కాబట్టి ఆమె అహంకారమే ఆమెకి శత్రువు, ఆమె నిర్లక్ష్యమే ఆమెకి శత్రువు, ఆమె ప్రచార యావే ఆమెకి శత్రువు, ఆమె బూతులే ఆమెకి గురితాళ్ళుగా అవుతున్నాయండి. సరే, ఇప్పుడు మరి టీడీపీ నగరిలో అంటే ఇప్పుడు రోజాకి సీట్ ఇస్తారా ఇవ్వరని పక్కన పెడితే, మరి నగరి నుండి టీడీపీ అభ్యర్థి ఎవరై ఉండొచ్చు, ఎవరైతే నగరి అభివృద్ధి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయంటారు? అట్లే లేదండి, టీడీపీ అది మామూలుగా టీడీపీకి బలం ఉంది అక్కడ. ఇప్పుడు కూడా కొంత ఎవరు గెలిచినా ఇప్పుడు దాదాపు 2-3 వేలకు మించి రాదండి, అంటే పోటాపోటీగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుస్తారండి. అంటే కొంత, అంటే ఎవరికి ఇచ్చినా అంటే కొంత ఈక్వేషన్స్ ఉంటాయి, అవి నేను ఒక అధికార ప్రతినిధిగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పే స్థితిలో ఉండను. ఆయన అన్ని చూస్తున్నారండి, ఎందుకంటే రాజకీయాలను ప్రభావితం చేసే అంశాలు ఉంటాయి. గత ఎన్నికలన్నింటినీ విశ్లేషిస్తే అక్కడ ఏ ఏ కులాలు ఎలా ఉన్నాయి, కుల సమీకరణలు, ఏ వర్గాలు ఎలా ఉన్నాయి, వర్గాలు కులాలు పార్టీ విధానాలు ప్రజలు ఇవన్నీ సమీకరణ చేసి మంచి అభ్యర్థిని పెడతారండి చంద్రబాబు నాయుడు గారు. అయితే ఎవరిని పెట్టినా ఈసారి గెలిచే అవకాశాలు ఉంది అన్నది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు రోజాకి కాకుండా వైసీపీ కనుక సీట్ ఇస్తే ఎవరికి వచ్చి ఉంటారు వైసీపీ అక్కడ పార్టీ? చాలా మంది ఉన్నారు, అంటే రోజాను కాకుండా టికెట్లు అడిగా అక్కడ ఎక్కువ బీసీలు కూడా ఎక్కువ అండి. నన్ను అడిగితే ఆ బీసీలు ఎక్కువగా ఉంటారు ఏది నగిరి నియోజకవర్గంలో. ఆ బీసీ సామాజిక వర్గం నుంచి కేజే శాంతి గారు, ఆమె భర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు, వారం రోజుల నుంచి అక్కడే క్యాంప్ వేసి కూర్చున్నారని వార్తలు వస్తుంటాయి. అలాగే చక్రపాణి రెడ్డి గారు కూడా ప్రయత్నం చేయొచ్చండి, ఆయనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆశీస్సులు కూడా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. చెంగారెడ్డి గారు, మాజీ మంత్రి చెంగారెడ్డి గారి కూతురు స్వరూప ఇందిరా ఉందండి, ఆమె కూడా టికెట్ ప్రయత్నం చేస్తున్నారనేది ఇక్కడ, అంటే ఆ పార్టీ వ్యవహారాలు తెలియకను పత్రికల్లో వార్తల్లో వచ్చే సమాచారాన్ని బట్టి. వాళ్ళు ఎవరైనా రోజా గారి కంటే గట్టి అభ్యర్థులే, అయితే ఎవరిని పెట్టినా ఈసారి టీడీపీ గెలుస్తామండి. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళందరూ నాకు సన్నిహితులు, బాగా తెలిసిన వాళ్ళే. ఎవరు అభ్యర్థి అయినా టీడీపీని గెలిపించడానికి తగిన అభ్యర్థిని పెట్టే అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు కూలంకుషంగా పరిశీలిస్తున్నారు. ఎవరు అభ్యర్థి అయినా గట్టి అభ్యర్థిని పెట్టి ఈసారి గెలుస్తామని. అంటే ఇప్పుడు ఒక నగరి అని కాకుండా మనం ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి చూసినట్టయితే, సరే టీడీపీ అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది, పొత్తుతో కలిసి వెళ్తుంది, ఎన్ని స్థానాలు గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నాయి? ఎట్టి పరిస్థితుల్లో అధికారానికి వస్తాం, చాలా అత్యధిక మెజారిటీ సాధిస్తాం. మా పార్టీ పెద్దలందరూ అచ్చెన్ నాయుడు గారు కానీ లేదా వీళ్ళందరూ చెప్పే ప్రకారం అయితే 160 స్థానాలు వస్తాదన్న విశ్వాసం పార్టీ కార్యకర్తల్లో ఉంది. ఏదేమైనా అధికారం మాత్రం గ్యారంటీ అన్నది నా నమ్మకం అండి. ఇప్పుడు సార్, ఇప్పుడు జనసేన అలాగే టీడీపీ పొత్తులో వెళ్తుంది కదా, ఈ పవర్ షేరింగ్ అనే మాట విపరీతంగా వినిపిస్తుంది, పవర్ షేరింగ్ కి అవకాశం ఉందా టీడీపీ? జనసేన పవన్ కళ్యాణ్ కి కూడా ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా?
మేడం ఇవి అంటే ఊహాత్మకమైన ప్రశ్నలు, ఊహాజనితమైనవండి. ఇప్పుడు మనం అందరంకో తెలుసండి, చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ రాష్ట్రంలో గొప్ప నాయకులు, అభివృద్ధి కాముకులు. గత ఎన్నికల్లో ఓడిపోయినా కూడా 40% ఓట్లు వచ్చాయి, 23 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. కానీ ఇక్కడ ఓటు షేరింగ్ ఇట్లాంటివన్నీ మీడియాల్లో కొంతమంది సోషల్ మీడియాలో కల్పించే ఇవన్నీ. ఇప్పుడు ఏమి అంటే మనం పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసే మాట్లాడడం లేదు. ఆయన రావడం వల్ల మాకు చాలా ఉపయోగం. ఆయన్ని ఒక చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు కట్టి ఎక్కువగా చూస్తున్నారు. ఆయనకు భాగస్వామ్యం ఉంటుంది, అధికారంలో భాగస్వాములు అవుతారు, మంత్రి వర్గంలో ఉంటారు. అంటే ముఖ్యమంత్రి ఎవరు అన్న దానికి నాకు తెలుసండి, అంటే నేనేమి వివాదాలు కాదు, కానీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారే కాబోయే ముఖ్యమంత్రి అని. దీనికి మళ్ళీ మనం ముంజేతి కంకణానికి అర్థమేలా అన్నట్టు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారా మరొకరు అయితే, ఇట్లా ప్రశ్నలు నాకు తెలిసి తలెత్తడం మంచిది కాదు, అవసరం కూడా లేదండి. మనకి ఈ షర్మిల యొక్క ఎఫెక్ట్ రాష్ట్రంలో ఎంత ఉండొచ్చు? షర్మిల గారి ప్రభావం పెద్దగా ఏమి ఉండదు, ఎందుకంటే మనం అక్కడేదో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి లాగా ఈమె చెలరేగిపోతారని చెప్పలేము. ప్రచారం మాత్రం బాగుంటుంది. నా అంచనా అంటే ఇక్కడ టీడీపీ అధికార ప్రతిధి కాకుండా అనుభవము, నేను కూడా కాంగ్రెస్ లో పనిచేసిన అనుభవం ఉండడంతో చెప్తాను, గత ఎన్నికల్లో 1-2% వరకు వాళ్ళకు ఓట్లు వచ్చాయి. బీజేపీకి అయితే 0.84%, 1% కంటే తక్కువ. ఈసారి 1-2% ఓట్లు పెరగచ్చు, మ్యాక్సిమం 5% ఓట్లు రావచ్చేమో. ఆ ఓట్లు కూడా వైసీపీ ఓట్లేండి, వైసీపీ నుంచి 3-4% ఓట్లు తగ్గితే చాలండి. చాలా చోట్ల ఓడిపోతారు. ఆమె ప్రభావము కడపలో ఎక్కువ ఉండొచ్చు అనేది నా అంచనా. ఆమె కడప ఎంపీగా పోటీ చేసి ఆమె సునీత గారు కలిసి తిరిగితే, లేదా ఆమె కాకుండా సునీత గారిని ఎంపీగా పోటీ చేసి వీళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థి ఓడిపోతారు. వీళ్ళల్లో ఒకరు కానీ ధైర్యం చేసి పులివెందల్లో పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోతాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడించడానికి మా బీటెక్ రవి గారు రెడీగా ఉన్నారు. ఇక్కడ ఆమె ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం గడ్డు పరిస్థితులు తప్పవండి చెల్లెలు వాళ్ళు. మరి ఇప్పుడు బీజేపీ షేరింగ్ కూడా మనం అంటున్నారు, మరి టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంటారు, దీనికి ఎంతవరకు ఆస్కారం? ఉన్నాయండి, ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అంటే పొత్తులు ఉంటాయా లేవా, ఎప్పుడు ఉంటాయి, ఎలా ఉంటాయని చెప్పే అవకాశము నాకు లేదండి. కానీ పొత్తులు ఉంటాయన్న ప్రచారం బాగా జరుగుతుంది. మీలాగా నేను కూడా చెప్తా ఉంటాయని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దె దింపాలి, విముక్త జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ను చూడాలి అన్నది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం, తెలుగుదేశం గారి లక్ష్యం కూడా, తెలుగుదేశం పార్టీ. ఈ నేపథ్యంలో బీజేపీ వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో ఇదే శ్లోగన్ చెప్తున్నారు, అవినీతి పరిపాలన అంతం చేయడమే మా లక్ష్యమని. కాబట్టి మా ముగ్గురి భావాలలో సారూప్యత ఉన్నందువలన, భావ సారూప్యత కలిగిన 3 పార్టీలు కలుస్తాయి అనడంలో పెద్ద సందేహం ఉండదు అనేది నా ఉద్దేశం అండి. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అండి, ఇప్పుడు షర్మిల గారు ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినా క్రెడిట్ మొత్తం షర్మిలకే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, మరి పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీలో ఉండే కొనసాగుతున్న తులసిరెడ్డి లాంటి సీనియర్ నాయకుల పరిస్థితి ఏంటంటారు? తులసిరెడ్డి గారి విలువ ఎప్పుడు తగ్గదండి. తులసిరెడ్డి గారికి పార్టీ కంటే వ్యక్తిగత ప్రతిష్ట ఎక్కువ ఉందండి అక్కడ. ఎందుకంటే ఆయన ఒకప్పుడు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయ్యారండి, 94-95 ఆ ప్రాంతంలో, నాకు డేట్ కరెక్టే తెలియదు కానీ 94లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. అప్పుడు మెజారిటీ స్థానాలు ఎమ్మెల్యేలు కూడా అలాగే జడ్పీటీసీలు అన్నీ టీడీపీకి ఎక్కువ వచ్చాయి. తర్వాత ఆయన జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయ్యారు, అలాగే రాజ్యసభ కూడా అయ్యారు. ఆయన నాకు తెలిసి ఆయన వాళ్ళ గ్రామం కూడా పులివెందల కాన్స్టిట్యుయెన్సీలోనే ఉంటుంది. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది, వర్గం ఉంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కాబట్టి ఆయనకి ఏమి తగ్గరండి, ఆయనకి తగ్గరు. షర్మిల గారు ఆయన్ని కొంత
ఒక పెద్దగా చూసుకుని ఆయన్ని భీష్ముడిలాగా భావించి ఆయన మాటలు వింటే ఆమెకి శ్రేయస్సు అని. కాబట్టి ఆయనకేం వచ్చే నష్టం లేదు, ఆమె ఎదుగుతారు. ఆమె ఎదిగినంత మాత్రాన ఆయన కీర్తి ప్రతిష్టలు ప్రభావము తగ్గే ప్రశ్నే లేదు. ఆయన ఏ పార్టీలను అంటే నేను నిజం చెప్తాను, ఆయన మీద నాకు చాలా గౌరవం ఉంది, చాలా ఆయన మంచి వ్యక్తి కూడా, నిజాయితీ పరుడు. ఆయన టీడీపీలోకి వస్తే కూడా ఎంపీ అవుతారు. టీడీపీలోకి వస్తే అంటే నేను రమ్మని కాదు, కానీ ఆయన ఏ పార్టీలో పోయినా మంచి నాయకుడే. కాబట్టి షర్మిల గారి వల్ల ఆయనకు వచ్చే నష్టం లేదండి. నగరి నుండి ఒక చిన్న వార్త అయితే విన్నామండి, మీ అబ్బాయి హర్షవర్ధన్ రెడ్డి పోటీ చేయబోతున్నారటువంటి వార్త అయితే విన్నాం, ఇందులో ఎంతవరకు నిజం? అడిగామండి నేను, మా అబ్బాయి హర్షని పోటీ చేయించాలన్నది మాకు కూడా అందరూ ఆశిస్తాం కదండి. ఎందుకంటే నేను కూడా నాకు 25 ఏళ్ళ వయసుల్లో, నేను అప్పుడు ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ చదువుతున్న బెంగళూరులో జనతా పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేశానండి. ఆ రోజుల్లో నాకు తెలుగుదేశం నుంచి ఆఫర్ వచ్చినా కూడా పార్టీలు మారడం అనైతికం అన్న ఏకైక సూత్రంతో నేను జనతా పార్టీలోనే పోటీ చేసి ఓడిపోయాను. ఆ తర్వాత మాది కాన్స్టిట్యుయన్సీ వేరే ఏదో తిరుపతి వచ్చాను. కొంత నాకు ఇంట్లో కుటుంబం, మా అమ్మ నాన్న అందరూ చనిపోయారు, నేను ఒకడే మిగిలాను అంటే మామూలు జబ్బులతో అలా అక్కడ నుంచి ఎదుగుదలలో కొద్ది లోపం వచ్చి వ్యాపారాలు ఏదో చేసుకుంటూ సైకాలజిస్ట్గా ఉన్నా మా అబ్బాయిని బాగా చదివించాను. ఇక్కడ మీకు అడిగారు కదా చెప్పాలని, మా అబ్బాయిని రాజకీయాల్లో దింపాలన్న లక్ష్యంతోనే వాడిని చదివించానని. చాలా వాడు 5 క్రీడల్లో జాతీయ స్థాయికి ఎదిగాడు. టెన్నిస్కి 12 ఏళ్ళు 6వ తరగతి నుంచి ఎంబీఏ వరకు ఆయా వయో గ్రూప్లో అటు కెప్టెన్ గా చేశాడు, జాతీయ క్రీడాకారుడు. ఒకేసారి 3 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు పాస్ చేయించాను, డిగ్రీలో కూడా బిఏ బిఎస్సి ఒకేసారి. అందరూ వాడిని డాక్టరో ఇంజనీరో చదివించమంటే చెప్పాను, లేదు డాక్టర్ ఇంజనీర్ కంటే రాజకీయ నాయకుడు గొప్ప వ్యక్తి, సమాజానికి ఉత్తమమైన వ్యక్తిని ఇవ్వాలి. డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా నాకు డబ్బులు వస్తుందని బాగా సంపాదించుకుంటా, లేదా వ్యాపారవేత్త అయినా. నేను కూడా ఒకప్పుడు స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్, వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్లు చేయించుకుంటే కూడా చాలు, ఇప్పుడు చేసే పై రివీలు ఇట్లాంటివి చేసి. అయితే మనం సమాజానికి ఏదైనా ఒక మంచి చేయాలి. నాకు అప్పుడు చేయలేకపోయాను, మా నాన్నగారు చనిపోవడం, మా అన్న ఎవరు లేకపోవడం వల్ల నాకు బ్యాక్గ్రౌండ్ లేదు. ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి వాడిని ఒక సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా చేయాలన్న లక్ష్యంతో పంపించారు. ఏ ఇప్పుడు వాడు టెన్నిస్ ఎక్కడో అమెరికాలో పోయి కోచ్గా ఉంటే ఒక 10 ఏళ్ళు చేస్తే కోటీశుడు అవుతాడు, కోట్ల డబ్బు వస్తుందని. లేదా వాడు ఐఐఎంలో కూడా చదివాడు, ఐఐఎం మనం అహ్మదాబాద్లో పేరు చెప్తేకే, అలాగే ఐఐటీలో ఉద్యోగం చేశాడని ఇంటర్నేషనల్ ఆఫీసర్గా, వెల్లూరు విఐటీలో పిహెచ్డి ఇంకా పూర్తిగా వస్తుంది. అంటే ఇలా ఇంత ఉన్న వ్యక్తికి ఉద్యోగం రాదా అండి? ఉద్యోగం చేయలేమా? ఇప్పుడు చేస్తున్న ఉద్యోగానికి కూడా రాజీనామా చేస్తే కేవలం రాజకీయ లక్ష్యంతో. అలా ఉన్నప్పుడు సరదాగా నేను ఎప్పుడో పుత్తూరులో పోటీ చేశాను, ఆ ప్రాంతంలో నాకు కొద్ది పలుకుబడి ఉంది, బంధువర్గం ఉంది, కాంగ్రెస్ ఇప్పుడున్న వైసీపీలో ఉన్న పెద్ద అగ్ర నాయకులందరితో నాకు సాన్నిహిత్యం ఉంది, తెలుగుదేశంలో పలుకుబడి అన్నీ ఉన్నాయి. కాబట్టి అతన్ని రాజకీయాల్లో దింపాలన్న లక్ష్యంతో లోకేష్ గారిని కూడా కలిసి చెప్పాం, ఆశిస్తున్నాం. టికెట్ ఇస్తే పోటీ చేస్తాము, లేదా పార్టీ గెలుపు కోసం పనిచేస్తాం. ఇక్కడ క్లారిటీ కోసం చెప్తున్నాను, చాలా మంది నన్ను కూడా అడిగారు, మీకు బాగా పలుకుబడింది రోజా గారిని ఎక్కువ విమర్శిస్తుంటారు పోటీ చేయమని. నాకు 67 ఏళ్ళు, మనం అందరూ యువకులు రాజకీయాలు లేక రావాలి, మేధావులు రాజకీయాలు లేక రావాలి, యువరక్తం రావాలని చెప్తూ ఈ ముసలోడైన నేను కూడా ఆశిస్తే నేను చెప్పే మాటలకు అర్థం లేదు కదండి, అర్థం ఉందా? అందుకని తెలుగుదేశం పార్టీ విధానాలు కూడా అయితే 30% యువకులకు టికెట్ ఇవ్వాలనుకుంటున్నాం, విద్యావంతులకు ఇవ్వాలని. ఈ ఏ యాంగిల్లో చూసిన ఇప్పుడు మా వాడు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అని ఒక ఆర్గనైజేషన్లో ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా మొన్నే గెలిచారని. అంటే వాడు చిన్నప్పటి నుంచి స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తున్నారు, సేవా దృక్పథాలు. నెస్లే ఇండియా ఒకటి ఉంది, నెస్లే వాళ్ళ ద్వారా ఈ 3 ఏళ్లలో వాడు 1 కోటి రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేయించాడు. అంటే మా డబ్బులు కాదండి, అంటే వాడు ఆర్గనైజేషన్ లో ఉంటూ సమాజ సేవలో చేస్తున్నాడు. మేము ఇంకా చాలా మందికి ఇది మీరు అడిగారు క్లారిటీ, డబ్బు కోసమో కాంట్రాక్ట్ల కోసమో పార్టీల ఎమ్మెల్యేలు కాదు. నేను స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ గా ఉండి నా పార్ట్నర్ వదిలేశాను, చేయలేక అవసరం లేదండి. కాంట్రాక్ట్లు తెచ్చుకోవడం ఏ ప్రభుత్వం ఉన్నాయా ఎమ్మెల్యేలు
కమిషన్లు ఎంత, ఇంజనీర్లు ఎంత వెంటనే నాకు తెలుసు. నిజాయితీ పరులైన రాజకీయాలు నశించిపోతున్న తరుణంలో ఒక విద్యావంతుడైన వ్యక్తిని పెడితే ఓ పర్వాలేదు. సుధాకర్ రెడ్డి జన్మ సార్థకమైంది. అతను సైకాలజిస్ట్ జర్నలిస్ట్ గా ఉండి ఒక మంచి బిడ్డని సమాజానికి ఇచ్చాడు అని చెప్పుకోవాలన్నాను. అట్లని ఎమ్మెల్యే టికెట్ రాకపోతే తప్పనేమి లేదండి. మా వ్యాపారాలు ఉన్నాయి. మా వాడు మంచి ట్రైనరు, జాతీయ స్థాయిలో శిక్షకుడు. ఎందుకంటున్నాను, జాతీయ స్థాయిలో ఏదో చూసి ఎవరిదో పీపీటీలు చూసి చెప్పడం కాదండి. వాడు ఇంగ్లీష్లో అనర్గళంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మాట్లాడగలడు, రాయగలడు, పత్రికలు రాయగలడు. వాడు ఒకప్పుడు పత్రిక కూడా నడిపాడు, జీవన వికాసం 4 ఏళ్ళు ఎడిటర్గా. అలాగే తెలుగులో కూడా మాట్లాడగలడు, రాయగలడు, చెప్పడు. అంటే మనం రాజకీయ నాయకుడికి ఎన్ని లక్షణాలు ఉండాలో అవన్నీ శిక్షణ ఇచ్చి పెట్టుకున్నాను. అలాగే పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా, దానికి కూడా జాతీయ మండలి సభ్యులు. అంటే ప్రజా సంబంధాలు, సేవా దృక్పథం, మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే నిర్వహణ సామర్థ్యం, ఉన్నతమైన లక్ష్యాలు, గుణాలు, ఇవన్నీ సంతరించి మూసపోసిన ఒక వ్యక్తిని రాజకీయాల్లో దింపాలనుకోవడము అది కూడా ఒక లక్ష్యంగానే నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ గుర్తించి టికెట్ ఇస్తే రోజా గారిని కానీ ఎవరిని అక్కడ ఉన్నా ఓడిస్తానన్న నమ్మకంతో ఉన్నామండి. ఒకవేళ మీకు టికెట్ ఇస్తే మీ ఎజెండా ఏంటి, నగరి ప్రజలకు మీరు ఏం చెప్తారు? నగిరితో పాటు రాష్ట్రంలో లీడర్ అంటే ఇలా ఉండాలని చూపిస్తామండి. ఇది నాకు చిన్నప్పటి నుంచి ఇదే లక్ష్యం. నేను ఇప్పటికి కూడా మీకు చెప్తాను, చాలా నిరాడంబరంగా ఉంటాను, స్కూటర్లో తిరుగుతుంటాను, పేదవాడిని కాదండి. మా ముత్తాతల కాలం నుంచి సంపన్న కుటుంబంలో, ముత్తాతల కాలం నుంచి, ఈరోజు ఏదో కొత్తగా భూ కబ్జాలు చేసి వచ్చినాను కాదు, పెనుమూరు మండలం మాది. ఎప్పటికీ ఓ 4-5 సంపన్నుల్లో మేము ఒకరమని. నేను పేదవాడిని కాదు, చాలా సింపుల్గా ఉంటాను. నిరాడంబరంగా నిజాయితీగా ఉన్న రాజకీయాలు ఎలా ఉంటాయో చూపించాలనుకుంటున్నాను నా కొడుకు ద్వారా. నిజమండి చెప్తున్నా. వాడు ఏ పదం వచ్చినా ఈ గన్ మ్యాన్లు, సంస్కృతి వాళ్ళు, వీళ్ళు హోదాలు తోసేసేదిగా. జనాల్లోకి వెళ్ళాలి, సరదాగా ఉండాలని. మనం పొలం పనులు చేసుకునేటప్పుడు ఆ పొలం పనులు చేసే కూలీలతో కలిపి ఎలా మనం అన్నం తింటామో, ఆ గట్ల మీద కూర్చుంటామో, ఎలా కలిసి పని చేస్తామో. రాజకీయ నాయకుడు అలాంటి విధానాలను అనుసరించాలి, సమాజంలో కలిసిపోవాలి, పెద్దనలాగా ముందు పోవాలి, అంతే. ఇంకేం లేదు రా. ఏదో ఎమ్మెల్యే అయితే వాడు కౌన్సిలర్లు అయితే భూమి మీద నిలబడడం లేదండి. కౌన్సిలర్ లేదు, సర్పంచ్ అయితే ఆయన సర్పంచ్ అని కారుకు వేసుకుంటున్నా, నాకు నవ్వు వస్తారు. ఏ సర్పంచ్ జడ్పీటీసీ, నేను ఒకటి నవ్వుకున్న కార్పొరేటర్ అని వేసుకున్నాడు, స్పెల్లింగ్ తెలియదు. నేను అంటే వద్దు కానీ కార్పొరేటర్ స్పెల్లింగ్ తెలియదు, ఆయన నేను కార్పొరేటర్ అని వెనక వేసుకున్నాడు. ఇట్లా చదువు సాము లేని వాళ్ళు, భూ కబ్జాదారులు, దొంగలు, దోపిడీదారులు రాజకీయాలలో చలామణయ్యే రోజుల్లో ఒక ఆదర్శవంతమైన యువకుని రాజకీయాల్లో పెడతా. నగిరిలో కంప్లీట్ గా అభివృద్ధితో పాటు రాష్ట్రంలోనే హర్షవర్ధన్ అంటే ఇలా ఉండాలి అని భావి తరాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి ఆదర్శంగా నిలబడేట్లు చేయాలన్నది నా లక్ష్యం, తపన కూడా. ఇప్పుడు వైసీపీ పార్టీలో ఇన్ఛార్జీల్ని మారుస్తూ కొత్త రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, ఈ ఇన్ఛార్జీల్ని మారుస్తున్నటువంటి తీరు ఎంతవరకు పార్టీకి ఉపయోగకరంగా ఉండొచ్చు? ఎట్లంటే బ్రేక్లు ఫెయిల్ అయిన బండి రకరకాల ప్రయత్నం చేస్తుంటాను. డ్రైవర్ ఉంటాడు పాపం, బ్రేకులు తొక్కుతాడు కాదు, గేర్లు టకటక ఏమైనా వేస్తే గేర్లు వేసి తాగుతుంది అనుకుంటాం. చాలా ఫాస్ట్ గా పోయేటప్పుడు టకటక ఒకవేళ పొరపాటుగా సెకండ్ ఫస్ట్ గేర్ వేస్తే అదే పల్టీ కొడుతుంది. పోనీ ఏదైనా ఒక చెట్టుకు మీకు గుద్దుతామంటే ఎంత డ్యామేజ్ అవుతుందో చూసుకోవాలి, మెట్ ఎక్కదామంటే మెట్ట చూడి, ఇట్లా కన్ఫ్యూజన్ లో ఉంటారు డ్రైవర్. అది ఒక కొండ లోయల్లో, తిరుమల కొండ లేకపోతే శ్రీశైలం కొండ లోయల్లో బ్రేక్ ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అలా ఉంది. ఎవరిని తీయాలో తెలియదు, ఎవరిని వేయాలో తెలియదు, ఎవరిని తీస్తే ఏమవుతుందో తెలియదు. గందరగోళం చిందర వందరగా ఉంది ఆయన పరిస్థితి, అది తెలుస్తుందండి. మనం
హాస్పిటల్లో సీరియస్ గా పేషెంట్ ఊపిరి ఆడకపోతే, అంటే ఊపిరి అందకపోతే వెంటిలేటర్స్ పెడతాం స్పెషల్ గా, అప్పటికి కూడా ఒక వారం 10 రోజులు కాకపోతే తీసేస్తారు, ఇంక ఇంటికి తీసుకోమని. ఇప్పుడు వెంటిలేటర్స్ మీద ఉందండి వైసీపీ బండి, లేదా ఆ పేషెంట్ వెంటిలేటర్స్ మీద ఉంది, గ్యారంటీ అంటే మనం ప్రయత్నం చేసిన గ్యారంటీ లేదు. అంటే సీరియస్ కండిషన్ వెళ్ళిన తర్వాత ఛాన్సెస్ తగ్గిపోతాయి. అలా ఆయన ఎన్ని మార్పులు చేసిన, అభ్యర్థులు మార్చిన, ఇంటికి వెళ్ళక తప్పదు, ఓటమి తథ్యం, జైలు జీవితం కూడా ఖాయం అండి. ఆయన జైలు జీవితం ఎందుకంటే అది ఓడిపోయింది అని కదా, పాత కేసులన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏదో బెయిల్ మీద తిరుగుతా, బెయిల్ రద్దు అవుతుంది, జైలు జీవితం, శేష జీవితం జైలుమయం. కేశినేని నాన్నగారు ఆయన పార్టీ మారిన తర్వాత ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు గురించి ఆయన మోసగాడు అంటూ కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. సరే, వాటికి మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? మీరు కూడా చాలా ఏళ్లుగా బాబు గారిని మీరు పరిశీలిస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారిని మోసగాడని ఎవరన్నంటే అంతటి ఆత్మద్రోహి ఎవరు ఉండరండి. ఇది నేను ఎందుకంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు మాకు సీనియర్, బాగా మా యూనివర్సిటీ. ఆయన ఎవరిని శత్రువు కూడా ద్రోహం చేయడండి. నేను ఇక్కడ నాకేమో ఆయన దగ్గర మెహర్బానీకి చెప్పడం లేదు, ఆయనకి సహనము, ఓర్పు, క్షమించే గుణం, ఈ మూడు ఆయన లక్షణాలండి. నేను చాలా సందర్భాలే చెప్తా, ఆయన దగ్గర నేను నేర్చుకున్నది కూడా సహనము, సహనం, ఓర్పు, క్షమించే గుణం ఎక్కువ ఆయన. ఆయన ఎవరిని మోసం చేయలేదు. అంటే మనం మోసం చేస్తూ పట్టుబడిపోయి, లేదా మనం కోవర్టు పనులు చేస్తూ పట్టుబడిపోయి విమర్శించడం తప్పండి. కేశినేని నాని గారు తప్పుగా అర్థం చేసుకున్నారు, లేదా ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళతో చేతులు కలిపారు. ఆయనకి ట్రాన్స్పోర్ట్లు, వ్యాపారాలు అన్నీ ఉన్నాయి, ఎందుకులే మనకని లోపాయికారిగా వైసీపీతో ఎప్పటి నుంచో సంబంధాలు కొనసాగిస్తున్నారు, కోవర్టుగా ఉన్నారు, ఇంకా బీజేపీ వాళ్ళతో కూడా అటు ఇటు తిరుగుతా ఉన్నాడు, పనులు కావాలని, బీజేపీ లేక పోలేరు, పోతే రావు. ఇవన్నీ చూసి ఆయన టిక్కెట్ కోసం, ఆయన మళ్ళీ ఎంపీ కావాలన్న భ్రమల్లో తప్పు చేసి అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ మీకు తెలిసిందే కదండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టాలంటే చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒకటి తిట్టాలి. ఆ మార్కులు కోసం వీళ్ళు తిట్లే తప్ప నిజాలు కాదు. ఆయన పట్టించుకోవాల్సిన పని లేదు. ఇంకెందుకంటే తద్వారా మా దగ్గర నుంచి పోయిన వ్యక్తిని నేను కూడా ఆ స్థాయిలో విమర్శ చేయలేను, చేయకూడదని చేయలేదు, కానీ ఆయన లాగా తిట్టాలంటే 1 లక్ష తిట్లు ఉంటాయి. ఆయనకు ఉండాలండి సంస్కారం. లేకుండా 2 సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని మోసగాడు అనొచ్చా? ఇప్పుడు లాస్ట్ టైము మామూలుగా అంటే ఎంపీగా పోటీ చేసిన వ్యక్తులు ఆ 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు కొంత ఆర్థిక చేయూతనివ్వాలి. ఆ 7 6 ఓడిపోయారు, ఒకరు మాత్రం గెలిచారు. ఆ గెలిచిన వ్యక్తి కూడా తన శక్తి సామర్థ్యాల మీద గెలిచారు. ఈయన చాలా మందికి అప్పుడు విమర్శలు వచ్చాయండి, కొంత ఆర్థిక సహాయం కూడా చేయలేదు, పెట్టలేదండి. ఈయనంత అవకాశవాదంతో రాజకీయాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు క్షమించి సహించి ఈయన వదిలేస్తే ఆఖరి నిమిషంలో అటువైపుకు వెళ్ళి తిట్టడం కుసంస్కారిగా మనం అనుకోవాలి తప్ప పట్టించుకోవాల్సిన పని లేదు. సరే, ఇప్పుడు పార్థసారథి గారు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు, టీడీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు అనేటువంటి వార్తలు ఎక్కువగా వినబడుతున్నాయి. సరే, నిజమే అంటారా? ఒకవేళ నిజమే అయితే కారణం ఏమైంది? మేడం ఇక్కడ ఎవరు వెళ్ళ ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే 2019 ఒక 2 కులాలని దూరంగా పెట్టారని, మిగతా కులాలని దగ్గర చేర్చుకున్నారు. ఆ 2 కులాలు ఏదో చెప్తానని, కాపుల్ని, కమ్మవారిని దూరం చేసుకున్నారు, వాళ్ళ వ్యతిరేకంగా రెచ్చగొట్టారు రెడ్లని, ఇంకా మిగతా కులాలు ఎందుకులే, వాళ్ళందరినీ ఏకం చేసుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే రాయలసీమలో రెడ్లందరూ ఆయన మీద తిరగబడుతున్నారు. ఓకే, ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిశారు. ఇప్పుడు ఆయన అనుకుంటున్న అంటే ఇంతకు ముందు చీలిపోయిన ఓట్ల సామాజిక వర్గాలన్నీ ఈయనకి దగ్గర అవుతున్నాయి, ఇది టీడీపీ. అలాగే ఆయన నమ్ముకున్న సామాజిక వర్గాలు దూరం అవుతున్నాయి చాలా. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి 1 4 MLAలు బయటకు వచ్చారు. ఆ 4 MLAలు 3 రెడ్లే, ఆయన సామాజిక వర్గం వాళ్ళే. అంటే
మెజారిటీ రెడ్లు ఆయన వ్యతిరేకిస్తున్నట్టే కదని అర్థం. అలాగే మా చిత్తూరు జిల్లాలో కూడా చాలా మంది ఓటర్లు, లేదా కడప, కర్నూలు, అనంతపూర్లో కూడా అండి, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. నెల్లూరు మీకు చెప్తానండి, నెల్లూరులో చాలా తెలివైన రాజకీయాలు జరుగుతుంటాయి ఎప్పుడు కూడా. మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు వాళ్ళ చాలా తెలివిగా వ్యవహరిస్తుంటారు. మనం దాన్ని ఒక సంకేతంగా చూస్తుంటామండి. నా చిన్నప్పటి నుంచి కూడా నెల్లూరులో వచ్చే మార్పులు రాష్ట్రం అంతా ఉంటాయి, వాళ్ళందరికంటే ముందే పసిగట్టి రాజకీయాలు చేస్తారండి. మొదట రెడ్లల్లో తిరుగుబాటు ప్రారంభమైంది ఎక్కడండి? నెల్లూరు. అంతే కదండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద. అందుకని ఎప్పుడైతే తన సామాజిక వర్గం తిరుగుబాటు అయ్యి చేశారో, వెంటనే కమ్మ కాపు సామాజిక వర్గాలలో అటు ఇటు ఉన్న నాయకులకి గాలం వేసే ప్రయత్నం చేస్తున్నారండి. మీకు ఇది అర్థమైంటది? కుల సమీకరణంలో ఆయన ఫెయిల్ అయిపోయాడు. తన సొంత కులం ఆయన్ని వ్యతిరేకిస్తుంటే ఇతర కులాల్లో డిస్టర్బ్ చేయడం కోసం ఏదో ఆశలు పెట్టి తాయిలు అలిచి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అవి విఫలం అవుతుంది నా ఉద్దేశం. ఒకవేళ ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఈ సామాజిక వర్గం నేతలు అక్కడికి పోయినా వచ్చే నష్టం ఏమి లేదు. ఎందుకంటే ప్రజలండి ఓట్లేసి, ప్రజలందరూ ఓట్లేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద వ్యతిరేకత బాగా ఉంది, తిరుగుబాటు ప్రారంభమైంది కాబట్టి ఒకరు ఇద్దరు టీడీపీ నుంచి పోయినా వచ్చే నష్టం ఏమి ఉండదండి. సార్ ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి 30 మినిట్స్ అయిపోయింది సార్, లాస్ట్ 1 మినిట్ అయిపోతుంది.